You'll miss them. Pravanjan, it's time to say bye bye, Renegi. Rama, eat chat, Nirai. Hey, Amma, Amma, ki eat pushin, Nirai. Eat pushin. Kallu, kallu, pon neel chhi, Amma ki. Il mangar ko, il. ప్రభంజన్ నీ గాస పిలుస్తుందిరా నీకు పిలుస్తుంది అక్కడే ఉంటావా తెలిసిందేమో తెలుసుకొని ప్రభుజన్ పిల్లనా మళ్ళీ చూస్తున్నామా జంపు కాదు మొహం పచ్చడైపోద్ది మంచం ఎక్కామంటే ఇక్కడ ఎంత ఎంత గెంతింది దానికి రాదు ఎక్కడం ప్రభంజన్ లేపాలి అది దాని ఉద్దేశం నాన్న నీ కోసం ఎంత అడుగుతుంది చూడు నాన్న ప్రభంజన్ చూడు ఎంత అడుగుతుంది చూడు చూడు నీకోసం అన్న రమ్మని అది రమ్మని పిలుస్తుంది నిన్ను బెడ్షీట్ మాట పెడతాను దిగు వాడికోసం చూడు దగ్గరే పాలు తాగమని చెప్పిన రావు 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 డ్రింక్ రేణి ఇదిగో ఇదిగో ఈ బేబీస్ ని లోపల పెడతాను ఓకేనా చూడ లోపల పెడదాం బయటకు వచ్చాయా ప్రభంజన్ హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోద్దు నాన్న అదేదో మూడ్ ఆఫ్ ఉంది రవి పడుకున్నావు కదా ఇలా ఎక్కి అమ్మ ఇలా అంది అంటే కింద నుంచి జంప్ కొట్టిందిరా మంచం మీదకి ఎక్కడానికి తెలుసా అవి భయపడిపోయింది ఇంకా మళ్ళీ ఎక్కట్లే తెలుసా త్వరగా ఫ్రెష్ అప్ అయిపోజన్స్ డాగ్ అన్న కష్టం నిన్ను చలో నో సిట్ సిట్ గుడ్ గర్ల్ సో ఫైనల్లీ రేణితో అంటే ఈరోజు వెళ్ళిపోతుంది కదా సో దిస్ ఇస్ ద లాస్ట్ వాకింగ్ విత్ హర్ డెఫినెట్గా మేము మిస్ అవుతాం రేణిని కనిపిస్తేనన్నా నేనైతే చాలా మిస్ అవుతాను ఐ వాజ్ లైక్ వరీడ్ అనమాట అయ్యో వెళ్ళిపోతుంది
ఇంకా బేబీస్ కూడా వెళ్ళిపోతాయి, ఓకే మిస్ అవుతానేమో అని అనుకుంటున్నాను. చూడాలి, యాక్చువల్గా రేణి నిన్న వెళ్ళిపోవాలి, నిన్న ఉంది పాత పాటలు. సో ఐమ్ హ్యాపీ ఇంకొక 2-3 అవర్స్లో వెళ్ళిపోతుంది రేణి. ఏంటి ప్రభంజన్, వెళ్ళిపోతాయని బాధపడుతున్నావా? యుల్ మిస్ దెమ్ హౌ మచ్? నీకు ఇష్టం లేదా వెళ్ళడం? ఏం చేయాలంటే 40 డేస్ మన దగ్గర ఉంచుతామని చెప్పాలి. ఒప్పుకోరు నాన్న, నా బాధ అనిపిస్తుంది. ఏదో ఒక తెలియని ఫీల్, బాధ అది. దాన్ని అంటారు ఎమోషనల్ అటాచ్మెంట్, బాండింగ్ అని. మామూలుగా అయితే డాగ్స్ ఎందుకు పెంచుకోవడానికి ఇబ్బంది పడతానండి? నేను చిన్నప్పుడు నేను పెంచింది, నా చేతిని తెచ్చుకున్న తర్వాత చాలా బాధపడిపోయాను. అప్పుడు నుంచి ఆ ఎమోషన్ ఉండిపోతేనే నాకు భయం. ఏంటన్నా, నేను ఇది 4 రోజులు ఉంటేనే ఎంత ఎమోషన్ ఫీల్ అయిపోతున్నాను. నేను పెంచిన తర్వాత ఎలా ఉంటుంది అసలు? రేణి, రేణి ఏంట మెల్లగా స్లో మోషన్ లో తిరుగుతావు? స్లో మోషన్ అంటే అది స్లో మోషన్ డాగ్ కాదు, అది ఎందుకో డల్ గా ఉంది. వాటికి మామూలు ఇది అంటే ఇప్పుడు డెలివరీ అయింది కదా, కొంచెం లోపల కలితే ప్రాబ్లం మనకేం తెలియదు. ప్లస్ వెళ్ళిపోతున్నాను, దానికి ఏం తెలిసేమో మనకి. సరే చూద్దాం, నేను వర్క్ చేస్తాను. నాకు వర్క్ తప్పదు. వచ్చినాయి అన్ని. ఈట్ దెన్ ఈట్, హ్యావ్ యూ ఫుడ్, ఈట్ ఇట్ తిను, ఈట్ వాట్ తిను. తినట్లేదు బాబు. ఏంటమ్మా ఈ బేబీస్ మీద ఎఫెక్షన్ లేదు, అంటే బేబీస్ క్యూట్ ఉన్నాయి అంతే తప్ప ఇది రేణి మీద ఎఫెక్షన్ వచ్చింది. మీకు ఎందుకు ఎఫెక్షన్ అంటే అది నీ చుట్టూ తిరుగుతుంది. ఈ ప్రపంచం కన్నా కూడా ఎక్కువ నీ చుట్టే తిరుగుతుందని నీ ఫీలింగ్. అమ్మ ఏడ్చేస్తుంది రై రై, అమ్మకి ఏడుపు వచ్చింది రా, కళ్ళు కళ్ళపడి నీళ్ళు వచ్చి అమ్మకి చూడు రే. నీకోసం ఏడ్చింది ఎప్పుడైనా అలాగా అంటే కుక్క లేకపోయినా కుక్క పిల్ల నువ్వు ఉన్నావని చెప్పి అమ్మ హగ్ చేసుకుంటుంది అనమాట. ఏడ్చేస్తుందిరా అమ్మ, అయ్యో రే అమ్మ ఏడ్చేస్తుంది. వదిలే సుష్మా, ఎమోషన్ అంతే. వెళ్ళి మొహం కడుకో, వెళ్ళి మొహం కడుకో. ఆడే ఏడుస్తాడు లేకపోతే నువ్వే ఏడుస్తావు అమ్మ ఏడుస్తే. అందులోనే వెళ్ళిపోతుంది అని అనుకున్నాను, అది వెళ్ళిపోతుంది దగ్గర నుంచి డల్ అయిపోయింది ఇంకా బాధ. అంటే దానికేం ఒంట్లో బాధేమో. ఇంకా అది హెయిర్ రావాలి నాన్న, అంతే. అలాగే కుక్కతో ఒక వంకరా అంటారు, కుక్కతో ఒక వంకరా అంటే అది అంతే. ఏదైనా సరే స్ట్రైట్ ఉండదు, కట్ చేస్తారు. అందుకే ఏడవ సుష్మ, ఏడ్చి గట్టిగా ఏడ్చి బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చి అయితే తినేసి. ఐస్ క్రీమ్ అలవాటు అయితే పాలు తాగడానికి ఇష్టపడట్లేదు. నచ్చింది ఐస్ క్రీమ్, మరి చెప్తే నేను ఇందాకన్నా పాలలో ఐస్ క్రీమ్ వేస్తే తినేసేదేమో అని. ఎక్కడ వచ్చి రింగివ్వు, నేను రెడీ చేస్తా. అంతే వస్తాను. నేను ఉంటానులే, నేను తీస్తాను. ప్రభుత్వం వస్తాను తీసా తరలి. కాలింగ్ బెల్ కొట్టుంది. పాపం మిస్ అయిపోయింది.
puppies, Vina? Yeah, here. Sorry, Rainy puppies. Rainy, are you puppies, baby? సుష్మా బౌల్స్ ని క్లీన్ చేసి పెట్టు. ప్రభంజన్ టైం టు సే బై బై రేణికి. ఆ స్ప్రేను ఆ పైన సిరప్ ఇచ్చావా? బై రేణి. బై 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 రేణి బై. థాంక్స్ అన్న చిన్నదే గానీ. దాని సామాన్లన్నీ చాలా మొత్తం అదే ఇది వెళ్ళాక చేద్దాం పని వదిలేసాం. హలో అయిపోతుంది ప్రభుజన్ వెళ్ళిపోయింది. డన్ బాయ్ బాయ్ వెళ్ళిపోయింది. ఆ ఓకే బాయ్. హలో. సో ఫైనల్లీ రేణీ విత్ పప్పీస్ వెళ్ళిపోయాయి, సెండ్ ఆఫ్ ఇచ్చేసాము. బట్ వి మిస్ దెమ్ అ లాట్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా నాకు కూడా డాగ్ పెంచుకోవాలి, ఇంతవరకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చేసింది. సో ఇదైతే ఇలా జరిగింది. నాకు కొంచెం ఎమోషనల్గా ఉంది. సీ యూ నెక్స్ట్ వీక్. బై. ఆడు బాధ ఎలా పడాలో కూడా తెలియక గెంతేస్తున్నాడు. దానా ఇంటికి వెళ్తుందా?